మంగళవారం కోనేరు రాఘవులు. ఎవరు? దండాస్వామి నేనే. వీళ్ళంతా మా ఊరోళ్ళు. మెడికల్ కాలేజీలో సీట్ కావాలని నాకు పిటిషన్ పెడితే ఏం లాభం? నేను కలెక్టర్ని. అట్లా అనబాకండి స్వామి. తమరు తలుసుకుంటే కాని పని అంటూ ఏముంటుందండి? మా ఊర్లో ఉండాల్సిన డాక్టరు ఎక్కడో టౌన్లో ఉంటున్నాడయ్యా. సమయాన్ని వైద్యం లేక జనం చచ్చిపోతున్నారయ్యా. వీడు రైట్. నమస్కారం అండి. మా ఊర్లో చదువుకున్నవాడు ఈడు ఒక్కడేనండి. డాక్టర్ చేస్తే అక్కడే పడుంటాడు బాబు. సరే, మీ బాధలు నాకు అర్థమైనాయి. కానీ మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పించే అధికారం నాకు లేదు. అయినా నాకు చేత నేను సహాయం నేను చేస్తాను. అబ్బాయి ఇలారా. అరే త్వరా. నమస్కారం అండి. ఇలా సీట్ కావాలని ముందు మెడికల్ కాలేజీ దరఖాస్తు పెట్టు. సరేనే. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్. వెళ్ళిరా. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ గారికి. అయ్యా శివయ్య తండ్రి, మా కోటికి ఆ సీట్ ఏదో త్వరగా వచ్చేటట్టు చూడు. నీ కోడి దండాలు పెడతాను. కోటికి సీట్ వస్తే నీకేమిటి? మా రావుడు బావతో నాకు పెళ్ళి అవుద్దని ఆశ. పెళ్లికి ఏమిటి అంత తొందర? నీకేం స్వామి, దేవుడివి. నా బాధలు నువ్వు అనుభవిస్తే గాని తెలియవు. ఆ బాధ ఏంటో కాదు చెబుదు, వింటాను. ఏమని చెప్పను స్వామి. ఆకలేదు, రాత్రుళ్ళు నిద్ర అట్టదు. చల్లని ఎన్నిట్లో పడుకున్నా ఒళ్ళంతా ఏడెక్కిపోద్ది. మా భావను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది. అనిపిస్తే వాటేసుకో. తప్పు కదా స్వామి, పెళ్లి కాకముందు అట్లాంటి పనులు చెయ్యొచ్చా? పర్వాలేదు, మీ బావేగా. అమ్మో అన్ని నమ్మకూడదు. ఆ మాత్రం ఆలోచిస్తే అంతటితో ఊరుకోడు స్వామి. ఏం చేస్తాడే? చెప్పాడు. ఎట్టా చెప్పండి స్వామి, నాకు సిగ్గేస్తుంది. అయితే మీ బావతో నేను చెప్తాలే, భయపడకు. ఏం చెబుతావు? అటువంటి పనులేవి చెయ్యొద్దని. అసలు మా బావ రాయా మానా? ఉలకడు పలుకుడు ఏంటి? అబ్బా, వాడి బాధ నీకేం తెలుసు? నిజంగానా? ఒట్టు నీ తోడు. వాడికి ఎప్పుడూ నీ ఆలోచన, ఎప్పుడూ నీతో ఉండాలనే. అది సరే, వాడు ఎప్పుడైనా నేను వాటేసుకుంటే నువ్వేమో అనవుగా? అనను అనను, తోడపడి మాత్రం రాలగొడతాను. అన్నయ్య. అన్నయ్య. ఏటో కోటి, ఏమైంది? నాకు సీట్ వచ్చింది. నాకు ఎవడానికి సీట్ వచ్చింది. ఇదిగో ఉత్తరా. బరే బరే, దా దా దా. మా ఊరికి వచ్చేసిందిరా. మా ఊరికి వచ్చేసింది మావా. ఏమొచ్చిందిరా? నాకు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది మావా. చాలా సంతోషంగా కోటి, నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందిరా. అందులో ఏం చేశారు కాదు పదరా బుల్లడా. ఇది ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో అర్థం చెప్తాను వినండి. కొండ మీద ఎల్లవరం వాస్తవ వీడైన నారల కోటి నాగులకి అంటే నాకు మెడికల్ సీట్ వచ్చింది. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వాలి. తర్వాత ఏముంది? ఈ నెల 10వ తారీఖులోగా ప్రవేశ రుసుము 500 రూపాయలు చెల్లించవలసింది. అయ్యో బాబోయ్, 500 రూపాయలే? అవునన్నయ్య. చంపావు కదరా. నా వల్ల కాదు మామ, నన్ను ఈడ్చి తన్ని 500 కాదు కదా, 500 కూడా రాలవు. నీకు తెలియదే అవ్వా, వాడిని ఇంతవరకు చదివించేసరికే నా గుడ్లెలకు వచ్చింది. మన కోటి నాగులు డాక్టర్ అయితే లాభం ఎవరికి? మన ఊరు మొత్తానికే కదా. రాముడు అక్కడికే ఒరిగేది ఏముంది? ఆడ ఊళ్ళోనే ఉండి జనానికి రోగాలు రొప్పులు వస్తే మందులిచ్చి కాపాడతాడు కదా. అటువంటప్పుడు ఊరంతా కలిసి ఆడ చదువుకయ్యే ఖర్చు భరించడం న్యాయం. ఎరా, ఎవరు మాట్లాడరా? నాగమ్మ చెప్పించాలి న్యాయంగా ఉంది కదరా. నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే. నువ్వు చెప్పిన దానికి నువ్వు ఎప్పుడన్నా కాదన్నావా? ఒక్కొక్క ఇంటికి ఇంత నువ్వే చెప్పు, ఇచ్చేస్తావు. అలాగొద్దు. ఇవ్వగలిగినోడు ఉంటాడు, ఇవ్వలేనోడు ఉంటాడు. ఎవరికి నొప్పి లేకుండా ఎవరికి తోసింది వాళ్ళు ఎవడు న్యాయం. అది సాపమైన మాట. ఇదిగో నా వాటాకి నేను ఇస్తానా. మీ అంత రుణం ఎలా తీర్చుకుని మావా? ఏముందిరా కోటి, బుద్ధిగా చదువుకొని ఊళ్ళోకి వచ్చి కాపురం పెట్టు. రోగాలు రొప్పులు రాకుండా మన ఊరి జనాన్ని కాపాడు. అంతే, మా రుణం దానంతటా అదే తీరిపోద్దిరా. తప్పకుండా మావా, నువ్వు చెప్పిన అక్షరాలు ఆచరిస్తాను. బుల్లడా, నువ్వు డాక్టర్ వచ్చి నీ చేతి మీదుగా మంది ఇవ్వాలి. నా కీళ్ళ నొప్పులన్నీ మాయమైపోవాలి. డాక్టర్ వచ్చిందక్కడ పోతానరా? కావాలంటే కాయతో రాసుకో, ఏళ్ళ ముద్ద రాస్తాను. బుల్లాడా, నీకెందుకు? నువ్వు పోయి రారా,
నువ్వు వచ్చే వరకు ఉంటాను. నన్ను ఆశీర్వదించవా? నా నాయన నా తండ్రి ఎంత బుద్ధిమంతుడురా. చూచి, అసలు నువ్వు పక్కన ఉంటేనే పెట్టలు పడవయ్యా. ఎప్పుడు చూసిన ఏడు మొహం నువ్వు. ఏమొచ్చింది నీకు? ఇంకా ఏం రావాలి? ఆ కోటిగాడు డాక్టర్ అయి ఈ ఊరు వస్తే నేను గోవింద, నా వైద్య వృత్తి గోవింద, ఈ ఊళ్ళో నా బ్రతికే గోవింద. దైవాధ్యానం, నువ్వు గోవింద కొట్టే ముందు నా సంగతో దాల్ చేసి పోవయ్యా. ఆ చుక్కమ్మతో చెప్పి నా పెళ్లి దొరికిస్తే. ఏదో సామి చెప్పినట్టు ఉంది. మొగుడు సచ్చి ఏడుతుంటే రంకు మొగుడు వచ్చి రాళ్ళు వేసాడంట. కొడుకు చచ్చి చదేడుతుంటే కూతురు నిచ్చి నీకు పెళ్లి చేయమని నేను అడగాలా? ఏం పూజారి మాట్లాడే, అర్చనలకని ప్రసాదాలకని పదులు పదులు పట్టుకెళ్లేవాడివే, ఆ పూజలన్నీ ఏమయ్యా? ఏం పూజలండి బాబు, మూల విరాటే ముష్టెత్తుకుంటూ ఉంటే ఉత్సవ విగ్రహాలకి తెప్ప తినడాలా అని అసలు అమ్మవారికి ఏసర పెట్టే రోజులు వస్తున్నాయి. ఆ కోటిగాడు ఊళ్ళో వాళ్ళందరినీ నాస్తికులు చేస్తే నేను కూడా జెండా ఎత్తాల్సిందే. అయ్యా నన్ను మాట్లాడమంటారా? నాదొక చిన్న సలహా, ఆ కోటి ఆట కట్టాలంటే మీరు కూడా డాక్టర్ కూడా చదవకూడదు. చీవే అథవా, నన్ను ఈ వయసులో చదువుకోమంటావట్రా కారుస్తా గారిగా. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివగామ్యం ప్రతికీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం భజే హంపవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచన్ ప్రభాతము సాయంత్రం నీ సామ సంకీర్తనలు నీ రూపూర్ణించి నీ మీదనే దండగం బొక్కటి జయను ఊహించి నీ మూర్తిగా వంచి నీ సుందరం పెంచి నీ దాస దాసాను దాసుండనే రామభక్తుండనే నేను గొలిచేదను. ఇదిగో రూమ్మేట్, నువ్వు చాలా మంచి అబ్బాయిలా కనిపిస్తున్నావు. నాకు ఈ అలవాటు చిన్నప్పటి నుంచి ఉందండి. ఎక్కడ గుడికి అనిపించినా దండం పెట్టకుండా వెళ్ళండి. ఒకప్పుడు ఈ అలవాటు నాకు ఉండేదో, టైం లేక వదిలేశాను. తప్పు కదండి, టైం లేదని దేవుని వదిలేస్తారటండి. నీ పద్ధతి చూస్తే చెడిపోవడానికి చాలా టైం పట్టేట్టుంది. అయ్యో ఏమైందండి, చీకట్లో కనిపించలేదండి. అయ్యో తుమ్మ మొద్దులో అడ్డం పడుకుంటే ఎలా కనిపిస్తుందయ్యా? అయ్యో అబ్బా, అసలు లక్షణంగా మంచం ఉంటే ఏమైనా భూదేవిని ఆశ్రయించావు? నాకు మంచం మీద నిద్ర పట్టదండి. అయితే ఈ ఆశ్రమంలోనైనా చేరక హాస్టల్లో ఎందుకు చేరావు నాయన? నేల మీద పడుకుంటే చలవ చేస్తుందని మా అన్నయ్య చెప్పాడండి. అది మీ ఊళ్ళోనయ్యా, ఈ ఊళ్ళో అలా నేల మీద పడుకుంటే జలుబు చేసి నిమోనియా వస్తుంది, ఢా అంటావు. అయ్యి బాబోయ్, అయితే ఇక్కడ నుంచి మంచం మీద పడుకుంటానండి. ఆ పని చేయి. ఎందుకో మొహం పనులు ఎరుచుకుంటున్నానండి. ఇక్కడ పుల్లలు కొయ్యకూడదు. దిగు. వేపుల శ్రేష్టమని ఆయుర్వేదంలో ఉందండి. ఆయుర్వేదంలో ఉందో ఆవకాయలో ఉందో నాకు తెలియదు, కానీ వార్డెన్ గారు చూశారంటే మాత్రం వాత పెడతారు. దిగో. దిగో, ఇలాంటి రూమ్మేట్ తో ఎలా ఉంటున్నావయ్యా గిరీశం? అబ్బాబ్బా, నా అవస్థ ఏం చెప్పమంటావయ్యా? దీంట్లో తప్పే ఉందండి, ఒట్టి పుల్లలేగా. ఇలా అందరూ తలావ పుల్లా కోసుకుంటే అక్కడ చెట్టు ఉండదు, మోడు ఉంటుంది. ఇదిగో వెళ్ళి ఇలాంటిది కొనుక్కో. నాకు అలవాట్లేదండి. చేసుకుంటే అదే వస్తుందయ్యా. చిన్నప్పుడు పాలు దాగి ఇప్పుడు మాంసం మింగడల్లా. అలాగే వెళ్ళా. ఏ ఫెయిర్లీ రిలయబుల్ ఎస్టిమేషన్ ఆఫ్ కాడెక్, ఏ ఫెయిర్లీ రిలయబుల్ ఏ ఫెయిర్లీ రిలయబుల్ ఎస్టిమేషన్ ఆఫ్ కాడెక్, ఏ ఫెయిర్లీ రిలయబుల్ ఎస్టిమేషన్ ఆఫ్ కాడెక్. ది బ్యూటీ ఆఫ్ దిస్ మెథడ్ ఫర్ ఎస్టిమేటింగ్ కాడెక్ అవుట్పుట్ ఇస్ దట్. అంత పెద్దగా చదవకయ్యా, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. మీరు పెద్దగా చదువుకోండి, అప్పుడు నా మాటలు మీకు వినిపించావుగా. ది బ్యూటీ ఆఫ్ హీరో ఇక్కడ పనికిరాదయ్యా. మన ఇద్దరి కంబైన్డ్ గోల పడలేక పక్క గదుల వాళ్ళు దుడ్డు కర్రలతో దండెత్తొస్తారు. పెద్దగా చదవకపోతే నా బుర్రకి ఎక్కి చావదండి. నువ్వు పెద్దగా చదివితే నా బుర్రకి ఎక్కదయ్యా. సరేనండి. ది బ్యూటీ ఆఫ్ దిస్ మెథడ్ ఫర్ ఎస్టిమేటింగ్ క్యాటేక్ అవుట్పుట్ ఇస్ దట్ ది బ్యూటీ ఆఫ్ దిస్ మెథడ్ ఫర్ ఎస్టిమేటింగ్ క్యాటేక్. అదేమిటయ్యా పడగటింటి రాసినలా, సైలెన్స్ అని చెప్పాను కదా. మరి ఎలాగండి చదవడం? నేను చదవడంలా సైలెంట్ గా. వెళ్ళిపోయాడు. లేవండి. కమ్ ఆన్, 10 రూపాయలు. నెక్స్ట్ ఎవరు పెట్టుకట్టేది? ఆ చెట్టు చివరిన పట్టవే. ఏ చెట్టు? ఆ చెట్టు, ఆ చెట్టు. పెట్టెంత? 10 రూపీస్. 10 రూపీస్. ఓకే, రాయి బాబే. థియరీ ఆఫ్ దిస్ మెథడ్ ఇస్ ద ఫాలోయింగ్. ది బ్యూటీ ఆఫ్ దిస్
This method for estimating output is the measurement of... அடுகோ லேவு! சூபா, ஆ சிராப்புடின் கொட்டவே. எந்த பந்தேவு? 20 ருப்பாயலு. காணி ஒக்க சாட்டலோ கொட்டவுப்பத்தே நுவே நாக்க 20 ருப்பாயலு வாலி. ஓக்கே. ரெண்டு சாட்ஸ்கி சான்சி வாலி. ஓக்கே. ஓக்கே? ஐயோ, சிராப்புடு தீர்த்தாடே. பதவே. யாவண்டி, அ சிராப்புடு இக்கட பெட்டண்டி. எந்துக்கு? தானி கொட்டாலி. அம்மோ, பகிலு போது? மே அந்தரும் பந்தை வேச்குனாவண்டி. ஏவிட்டி, நான் சிராப்புட்டி பாலகொட்டானி, மீரு பந்தை வேச்குன்னாரா. அகா, நேன் இவ யா, ரெடி! ரெடி?